కనకదుర్గ నాట్య దర్శన ఫలం మన ముందు ప్రదర్శించేందుకు నాట్య కళాకారిణులు మన ముందుకు వస్తున్నారు. వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ధిం 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 ధిమిద ధిమిద లయబద్ధమై సాగే శ్రీమాత నాట్యం డం ఢం డం ఢం డమరునాదమ్మున మందహాసము తోడ సాగిన నాట్యం విజయవాటిక ఎందు ఇంద్రకీలాద్రిపై విజయవాటిక ఎందు ఇంద్రకీలాద్రిపై భక్తులను రక్షింప అమ్మ తాండవమాడే భక్తులను రక్షింప అమ్మ తాండవమాడే జై జగజ్జనని జై జగన్మాత శ్రీ దుర్గమాత నిత్యమౌ సత్యమౌ అమ్మ నాట్య క్రీడ దర్శించి తరియంతురంత దేవతలు నిత్యమౌ సత్యమౌ అమ్మ నాట్య క్రీడ దర్శించి తరియంతురంత దేవతలు శ్రీమాత నాట్యము దర్శించిన బ్రహ్మ శ్రీమాత నాట్యము దర్శించిన బ్రహ్మ పొందెను సృష్టించు అధికార శక్తిని కొందెను సృష్టించు అధికార శక్తిని జై జగజ్జనని జై జగన్మాత శ్రీ దుర్గమాత కారకత్వము పొంది నారాయణుడు శ్రీమాత తాండవము దర్శించినంతనే స్థితికారకత్వము పొంది నారాయణుడు శ్రీమాత తాండవము దర్శించినంతనే లయము చేసే శక్తి లభించే భవనకు లయము చేసే శక్తి లభించే భవనకు శ్రీ మహారాజ్ఞి పద ఘట్టనములగాంచి శ్రీ మహారాజ్ఞి పద ఘట్టనములగాంచి జై జగజ్జనని జై జగన్మాత శ్రీ దుర్గమాత విఘ్నరాజత్వమునందే విఘ్నేశ్వరుడు శ్రీమాత ఆనంద తాండవమ్మునుగాంచి విఘ్నరాజత్వమునందే విఘ్నేశ్వరుడు శ్రీమాత ఆనంద తాండవముగాంచి సర్వసైన్యాధ్యక్షు పొందిషణ్ముఖుడు సర్వసైన్యాధ్యక్షు పొందిన షణ్ముఖుడు అమ్మలందరి అమ్మ నృత్యమ్ముగాంచి అమ్మలందరి అమ్మ నృత్యమ్ముగాంచి జై జగజ్జనని జై జగన్మాత శ్రీ దుర్గమాత అమరాధిపత్యము ఇంద్రునకు కలిగే సింహాసన స్థిత నాట్య భంగిమ చూచి అమరాధిపత్యము ఇంద్రునకు కలిగే సింహాసన స్థిత నాట్య భంగిమ చూచి ముగ్గురమ్మలకు నిత్య సౌభాగ్యమొప్పగా మూరమ్మలకు నిత్య సౌభాగ్యమొప్పగా అమ్మ తాండవకేల దర్శించ ఫలము అమ్మ తాండవ కేల దర్శించ ఫలముందే
జై జగజ్జనని జై జగన్మాత శ్రీ దుర్గమాత నందీశ్వరుడు నాట్య శాస్త్రము రాసే శ్రీమాత నాట్యం ముదర్శించినంతనే నందీశ్వరుడు నాట్య శాస్త్రము రాసే శ్రీమాత నాట్యం ముదర్శించినంతనే శ్రీ మహారాజ్ఞీ పదమంజీరనాదము శ్రీ మహారాజ్ఞి పదమంజీరనాదము నారదాదుల కొసగే సంగీత జ్ఞానము నారదాదుల కొసగ సంగీత జ్ఞానము జై జగజ్జనని జై జగన్మాత శ్రీ దుర్గమాత అష్టదిక్పాలనము పొంది వరుణాదులు శ్రీమాత నాట్యకర ముద్రలను గాంచి అష్టదిక్పాలనము పొంది వరుణాదులు శ్రీమాత నాట్యకర ముద్రలను గాంచి వ్యాస వాల్మీకులు శ్రీదత్త శంకరులు వ్యాస వాల్మీకులు శ్రీదత్త శంకరులు అమ్మ నాట్యము గని జ్ఞానము నొందిరి అమ్మ నాట్యము గని జ్ఞానము నొందిరి జై జగజ్జనని జై జగన్మాత శ్రీ దుర్గమాత అభయము నాట్యముజ్జల తోడ దర్శనము నొసగు శ్రీమాత దుర్గమ్మ శూలము అభయము నాట్యముజ్జల తోడ దర్శనము నొసగు శ్రీమాత దుర్గమ్మ సర్వదేవతలు సర్వశక్తులను పొందెను సర్వదేవతలు సర్వశక్తులనుంది ముబురమ్మలయమ్మ నాట్యము గాంచి మూరమ్మలయమ్మ నాట్యము గాంచి జై జగజ్జనని జై జగన్మాత శ్రీ దుర్గమాత శిక్షణకు శిష్ట రక్షణకు అహరకము సాగించు అమ్మ నాట్య క్రీడ దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అహరకము సాగించు అమ్మ నాట్య క్రీడ సర్వ సౌభాగ్యమో సర్వ సుఖప్రదమో సర్వ సౌభాగ్యము సర్వ సుఖప్రదమో అమ్మ నాట్యమునకు ప్రణతులే చేతు అమ్మ నాట్యమునకు ప్రణతులే చేతు జై జగజ్జనని జై జగన్మాత శ్రీ దుర్గమాత అవును విజయవాడలో ఏ శుభకార్యం తలపెట్టినా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం తలపెట్టినా అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆ దుర్గమ్మ ఆజ్ఞ కావాలి. ఆమె ఆజ్ఞతోనే విఘ్నరాజాధిపతి ఆనంద తాండవం చేసును అంటూ, అలాగే ఆ అమ్మ నృత్యాన్ని వీక్షిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటూ చాలా చక్కగా ప్రదర్శించారు చిన్నారి కళాకారిణులు. శివ అంటేనే మంగళకరుడు. శివ వాకు దీర్ఘమిస్తే అమ్మవారు, అర్ధనారీశ్వరుడు, శివపార్వతులు,
శివకేశవులకు అభేదం లేనటువంటి కార్తీక మాసంలో శివపార్వతులను కొలిస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో, అలాగే పార్వతికి శక్తి స్వరూపిణి ఆ అమ్మ ప్రతిరూపమే దుర్గా. అటువంటి ఇంద్రకి ఇలాద్రిపై వెలసినటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి సాక్షిగా వారి దివ్యాశిస్సులతో నయన శోభితంగా ఈ కార్తీక దీప మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. అమ్మ నృత్య వైభవాన్ని కనులారా మన ముందు ప్రదర్శించి ఇక తరువాయి అంశంగా శ్రీ గణనాయక వైభవాన్ని మన ముందు ప్రదర్శించబోతున్నారు కళాకారిణులు. వారికి మీ కరతాళ ధ్వనులతో మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. గణనాయక వైభవం గురించి వారు నృత్య ప్రదర్శనతో తెలియజేస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. Thank you.
పని సరిగా పగడి సరిగా గగప సరి గగప సరి పగగప కార్యక్రమాన్ని మరింత సుసంపన్నం చేయడానికి ఇక్కడికి విచ్చేశారు శ్రీ 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 శివస్వామి శైవ క్షేత్రం నుంచి తాళాయిపాలెం నుంచి దయచేసి భక్తులు సహకరించండి ఎవరూ దీపాన్ని వెలిగించవద్దు శ్రీ 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 శివస్వామి వారికి ఈ కోటి దీపోత్సవ వేదిక కోటి ప్రణామాలతో వారికి సాదర స్వాగతం పలుకుతోంది దయచేసి స్వామివారి వస్తున్నారు ఈ దారిలో ఉన్నవారు దయచేసి ఖాళీ చేసి కూర్చోవలసినగా కోరుతున్నాం ఇక్కడ రంగవల్లికల దగ్గర ఉన్నవారు దయచేసి పక్కకు వెళ్ళవలసినగా కోరుతున్నాం స్వామివారు వేం చేస్తున్నారు పీఠాధిపతులు మాతాజీలు యతీంద్రులు ఈ వేదికపైన ఉన్నారు వారి ఆజ్ఞతో కార్తీక దీపం వారు వెలిగించిన తర్వాత దాన్ని చూసి మనం వెలిగించాలి కార్తీక దీపం అప్పుడే మనకి పుణ్యఫలం లభిస్తుంది ఎవరికి వారు దీపాలు వెలిగించుకునేటైతే మనం ఇంటి దగ్గరే వెలిగించుకునే వాళ్ళం ఇంత సామూహికంగా ఇన్ని వేల మంది కోటి దీపాలని దర్శించే భాగ్యం ఇక్కడ కల్పించాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ మళ్ళీ గమనించండి దయచేసి భక్తులకు మరొకసారి సవినయంగా విన్నపం చేసుకుంటున్నాం అప్పుడే కార్తీక దీపాలను ఎవరూ ప్రజ్వలింప చేయవద్దు పీఠాధిపతుల ఆజ్ఞ తీసుకున్న తర్వాత కార్యక్రమం ఆశాంతం వీక్షించాలి ఇక్కడ వేదికపైన చిన్నారులు తమ నాట్యకలతో మనందరినీ ఆలరించడానికి మన ముందుకు వస్తున్నారు కార్యక్రమం ఆశాంతం వీక్షిద్దాం తర్వాత కార్తీక దీపాలను వెలిగించుకుందాం దయచేసి గమనించగలరు భక్తులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి దీపం అందరిది మనందరిది భగవంతుని ముందు అందరూ సమానమే కదా ఇలాంటి విషయాలన్నీ మీ అందరికీ తెలుసు మహిళా భక్తులకు మనవి ఇక్కడికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేస్తున్నటువంటి పీఠాధిపతులను గౌరవించుకోవడం మన సనాతన సంప్రదాయం దారి వదలండి వాళ్ళు వేదిక నుంచే మీకు దివ్యాశిస్సులు అందిస్తారు వేదిక ముందు భాగంలో రంగవల్లుల చుట్టూ కూర్చున్న వాళ్ళు అవి మీకోసం ఏర్పాటు చేసినవే స్వామివార్లు ఇక్కడికి విచ్చేశాక మళ్ళీ కూర్చోండి దయచేసి దారి వదలండి ఈ కార్యక్రమాన్ని మరింత సుశోభితం చేసేందుకు శ్రీ 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 శివస్వామి వారు శైవక్షేత్రం తాళాయపాలెం వారు వేయించేస్తున్నారు దయచేసి స్వామివారికి దారి వదలాలి దయచేసి భక్తులకు మరొకసారి విన్నపం చేస్తున్నాం ఆ రెడ్ కార్పెట్ మీద ఉన్న భక్తులందరూ దయచేసి చౌకీల దగ్గర కూర్చోండి స్వామివారు అందరికీ కనిపిస్తారు రచన గ్రూప్ సంస్థలైనటువంటి భక్తి ఎన్టీవీ వనిత సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్తీక మహానీరాజనాన్ని సభక్తితో పరమశివునికి సమర్పిస్తోంది భక్తులకు మనవి ఇవి మీ అందరి కోసం ఈ అవకాశాన్ని కల్పించింది రచనా గ్రూప్ సంస్థ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పుణ్యాన్ని ప్రసాదించే వస్తువు మీకు సంబంధించింది దయచేసి స్వామివార్లకు దారి వదలండి మళ్ళీ మీరు కూర్చోవచ్చు ఆ రంగవల్లుల చుట్టూ దాదాపు 15 రోజులు హైదరాబాద్లో అత్యంత శోభాయమానంగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ప్రజలకందరికీ ఆ పుణ్యఫలం లభించింది మాకు కూడా ఆ పుణ్యం కావాలంటూ వివిధ పట్టణాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో భక్తి టీవీ ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణాలు విజయవాడ పుర ప్రజలకు కూడా కలగాలి అనే ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది
దీనికందరికీ మీ సహకారం కావాలి. మీ సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని మరింత విజయంగా మనం కొనసాగించగలం. దయచేసి చౌకీల దగ్గర ఉన్న భక్తులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. శివస్వామి గారు వేంచేస్తున్నారు, వారికి మరొక్కమారు కోటి దీపోత్సవ వేదిక తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. చారిత్రక ఆధ్యాత్మిక సాంస్కృతిక నగరం విజయవాడ సాక్షిగా పరమశివునికి కార్తీక దీపంతో నీరాజనాలు సభక్తిగా సమర్పిస్తున్నాం. శివస్వామి వారికి కార్తీక దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగించుకుందాం. తర్వాత కాణిపాక వినాయక వైభవాన్ని మనకు తెలియజేసేందుకు చిన్నారి కళాకారులు వస్తున్నారు. సాంస్కృతిక చైతన్య వేదిక స్వతంత్ర భారతి రమేష్ బృందం వారి శిష్యులు వారి వేదిక పైన కాణిపాక వినాయక వైభవాన్ని మనకు చెప్పేందుకు మన ముందుకు వస్తున్నారు. మీ కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సామాగ్రి ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది, మధ్యలో దారి వదలండమ్మ. భక్తులకు మనవి, చౌకీల చుట్టూ కూర్చోండి, మధ్యలో దారి వదలండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా ప్రార్థన. కార్యక్రమం అద్భుతంగా నయన మనోహరంగా ముందుకు సాగుతోంది. దానికి మీ చక్కటి సహకారమే కారణం. మరికొద్దిసేపు ఓపిక పడితే స్వామివారు అనుగ్రహ భాషణ చేస్తారు. ప్రదోషకాల పూజ నిర్వహించుకుందాం. దయచేసి కూర్చోండి.
వేదిక మీద ఆశీర్వై ఉన్నారు. వారి కాదు మనం కూర్చొని మన భక్తిని మన గౌరవాన్ని ప్రదర్శిద్దాం. దయచేసి కూర్చోండి. కార్యక్రమాన్ని మరింత సుశోభితం చేసేందుకు కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు సభా ప్రాంగణానికి వేయించేస్తున్నారు. వారికి కోటి ప్రణామాలతో పాదాభివందనాలతో స్వాగతం సుస్వాగతం. దయచేసి భక్తులకు విన్నపం, దారిలో రెడ్ కార్పెట్ మీద ఉన్న భక్తులందరూ దయచేసి చౌకీల దగ్గర కూర్చోవలసిందిగా కోరుతున్నాం. చాలా మంది రెడ్ కార్పెట్ మీద నుంచుని ఉన్నారు. స్వామివారికి స్వాగతం పలకాలి. దయచేసి పక్కకు వచ్చి కూర్చుని స్వామివారిని వీక్షించండి. అలాగే వేదిక పైన కూడా పీఠాధిపతులు మాతాజీలు వేంచేసి ఉన్నారు. తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది, ప్రదోషకాల పూజ జరుగుతుంది. వాటిని వీక్షించిన తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగాన్ని మనం విన్న తర్వాత పీఠాధిపతులు స్వామీజీల అనుగ్రహంతో వారి ఆజ్ఞతో వారు కార్తీక దీపం వెలిగించిన తర్వాత దాన్ని వీక్షించి మనం ఆ తర్వాత కార్తీక దీపం వెలిగించుకుంటాం. ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకత అదే. మనకి మనం కార్తీక దీపం వెలిగించుకోవాలంటే మన ఇంట్లోనే వెలిగించుకునేవారం. ఇంతమందిని క్రోడీకరించి ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి పీఠాధిపతులను ఇక్కడికి తీసుకొచ్చి కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. దయచేసి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం. చాలామంది ఇంకా ఈ విన్నపం తెలియక కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారు. దయచేసి మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఇంకా భారతీ తీర్థ అలాగే సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వేంచేస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి సాదర స్వాగతం పలుకుతోంది. కార్తీక దీపోత్సవ వేదిక, అలాగే వేదికపై ఆసీనులై ఉన్నారు శ్రీ 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 శివస్వామి శైవ క్షేత్రం తాడాయపాలెం నుంచి, అలాగే చైతన్య తపోవన్ పీఠాధిపతి మాతా శివచైతన్య గారు కూడా ఆమె దివ్యాశిస్సులు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భక్తులందరూ కూర్చోవలసిందిగా విన్నపం. పరమ పూజ్య పరివ్రాజకాచార్య శ్రీ 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 సత్యానంద భారతి స్వామి వారు ఉత్తర పీఠాధిపతి భువనేశ్వర పీఠం గన్నవరం నుంచి విచ్చేశారు. వారి దివ్యాశిస్సులు మనందరికీ అందించడానికి ఇది ఎంతటి సుదినం, అద్భుతమైన క్షణాల్లో కార్తీక మాసంలో అందున ప్రదోషకాల వేళలో ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి స్వామివార్ల దివ్యాశిస్సులు అందుకోవడానికి చక్కటి అవకాశాన్ని కల్పించింది రచనా గ్రూప్ సంస్థలైనటువంటి భక్తి ఎన్టీవీ వనిత సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్తీక మహోత్సవంలో ఈ అద్భుతమైన క్షణాలను ఆధ్యాత్మికమైనటువంటి సౌరభాలను మనం ఆస్వాదిస్తున్నాం. వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు దయచేసి కూర్చోండి. చౌకీల ముందు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. స్వామీజీ విచ్చేస్తున్నారు. రెడ్ కార్పెట్ మీద చాలా మంది నిలబడున్నారు. దయచేసి వారికి దారి వదలండి. భక్తులకు సభ్యక్తి పూర్వకంగా విన్నపం. దయచేసి అందరూ కూర్చోండి. స్వామివారు వస్తున్నారు, దారి వదలండి. స్వామివారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. దయచేసి దారి వదలండి. కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు విచ్చేస్తున్నారు.
భక్తులకు మనవి, చౌకీల చుట్టూ కూర్చొని మధ్యలో దారి వదలండి. మన యతీంద్రులు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని మరింత మంగళకరం చేయడానికి విచ్చేస్తున్నారు. వారికి దారి వదలండి. ప్రతి ఒక్కరికి వారి దివ్యాశిస్సులు అందుకోవాలని ఎంతో కోరికుంటుంది, కానీ వారి అనుమతి లేదే మనము ఆ కార్యక్రమాన్ని నిర్వహించకూడదు. దయచేసి వారిని వేదిక వద్దకి సాదరంగా ఆహ్వానిద్దాం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం స్థానాచార్యులు శ్రీ విష్ణుపట్ల శివప్రసాద్ శర్మ గారిని ప్రదోషకాల పూజ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. వారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ విష్ణుపట్ల శివప్రసాద్ శర్మ గారు, ప్రదోషకాల పూజ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ప్రదోషకాల పూజ జరిగేటప్పుడు శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే నామస్మరణతో ఈ ప్రాంగణమంతా కూడా మారుమోగిపోవాలి. భక్తులందరూ కూడా ప్రదోషకాల పూజ నిర్వహించుకునేటప్పుడు కార్తీక మాసంలో శివనామస్మరణ చేస్తే ఎంతటి పుణ్యమో మీ అందరికీ తెలుసు. మీకు తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను. శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అందరూ ఉచ్చరించండి. ఆ నామస్మరణతో ఈ ప్రాంగణమంతా కూడా పవిత్రంగా మారిపోవాలి. భక్తులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నావు, మీరందరూ ఉపవాస దీక్షలో ఉన్నారు, ఎందుకమ్మా అలా నిలబడి ఉంటారు? చాలా ఎత్తైన వేదిక, స్వామివార్లు, యతీంద్రులు, పీఠాధిపతులు చక్కగా మీకు కనిపిస్తారు. నిలబడితే ఎక్కువ నీరసం వస్తుంది. దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీరు కూర్చుంటే మన కార్యక్రమం మరింత అందంగా, ఇది ప్రత్యక్ష ప్రసారం ద్వారా విశ్వవ్యాప్తమవుతోంది. మీరు వెలిగించే ప్రతి దీపం ఆ పరమశివునికి ఎంతో ఆనందకరంగా ఉంటుంది, మనకెంతో పుణ్యఫలాన్ని లభిస్తుంది. కూర్చోండి. దయచేసి స్వామివారు విచ్చేస్తున్నారు, వారికి మీరు దారిలో అడ్డంగా ఉండద్దు. కూర్చోండమ్మా. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం స్థానాచార్యులు శ్రీ విష్ణుపట్ల శివప్రసాద్ శర్మ గారు ప్రదోషకాల పూజను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ కూడా వేదిక కుడివైపున ఇక్కడ ప్రదోషకాల పూజ జరుగుతోంది, వీక్షించవలసిందిగా కోరుతున్నాం. పూజ జరిగే సమయంలో శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ప్రదోషకాల పూజ తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది, దాని తర్వాత పీఠాధిపతుల ఆజ్ఞతో అప్పుడు మనం కార్తీక దీపం వెలిగించుకోవటం జరుగుతుంది. దయచేసి అప్పుడే ఎవరూ కార్తీక దీపాలను వెలిగించవద్దు. మరొకసారి విన్నపం చేస్తున్నాం. ప్రదోషకాల పూజ ప్రారంభమవుతోంది. ఓం నమ శివాయ. నాకేమీ వినిపించట్లేదు. అందరూ గట్టిగా మీ కంఠస్వరం ఎంత పైకి వినపడుతుందో అంత ఓం నమ శివాయ పూజను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. స్థానాచార్యుల వారిని శివ పంచాక్షరి మంత్రం జపించాలి. ఓం నమ శివాయ. కార్తీక మాసం అత్యంత విశేషమైనటువంటి మాసం, శివకేశవ స్వరూపమైనటువంటి మాసం. నమశివాయ మంత్రంలో ఉంది, పంచభూతాలన్నీ కూడాను ఉన్నాయి. అటువంటి యొక్క నమశివాయ అనేటటువంటి ఒక్కసారి మనం ఉచ్చరిస్తే ఈ కలియుగంలో, ఈ కార్తీక మాసంలో మనం చేసినటువంటి దుష్కృతులన్నీ కూడాను నివారణ అవుతాయని చెప్పి మనకి శివపురాణంలో చెప్తున్నది. అటువంటి మహోన్నతమైనటువంటి పంచాక్షరీ మహామంత్రాన్ని భక్తులందరూ కూడాను ఒక్కసారి ఉచ్చరించండి. ఓం
నమః శివాయ. ఓం అథాత పంచాంగరుద్రాణాం ఓంకార మంత్ర సంయుక్తం నిత్య నిధ్యాయ నియోజనం. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢనకారాయ నమో నమః. ఓం గోర్భవస్తవః ఓం నమః. నమస్తే రుద్రమణ్యవౌతో నమస్తే. ఆప్యాయస్వ సమేతు విశ్వదత్ సోమవృష్ణియం భవాయస్య సంగధే ఆభూయిష్టామయో భువస్థానమూర్జే దధాదనా మహేరణాయ చక్షతే యో వః శివతమోరథస్తస్య భాజయతే అనః ఉషదీరివ మాతరః తస్మాత్. యక్షయా యజన్వథా ఆపో జనయథా జనః. పంచామృతాల్లో మొట్టమొదటిది పాలు. ఆఖ్యాయస్వ అంటే పాలు. గోక్షీరముతో అభిషేకం చేశాం. రెండవది దధి, పెరుగు. ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోర నెమ్మది నెమ్మది పోయి. సురభినో ముఖాకరత్ ప్రణాయోగుం శితారిషదు ఆపోహిష్ఠమయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్తివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామభో యస్యక్షయా యజన్వథా ఆపో జనయథా జనః. పంచామృతాల్లో మూడవది గోఘృతం, ఆవు నెయ్యి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సభితోత్మునాత్మచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆభోహిష్ఠమయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్తివతమోరసస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వేయించేస్తున్నారు. వారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు సభా ప్రాంగణానికి వేయించేస్తున్నారు. దయచేసి భక్తులు వారికి దారి విడవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ కూర్చోండి, కూర్చుని దర్శించుకోండి. మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాం. పంచామృతాల్లో నాలుగవది మధువు. మధువాత అర్థాయతే మధుక్షరంతి సింధవః.